అన్ని సంక్షేమాలు చేసుకుంటూ పోతుంది. ఇక్కడ బీసీకి మెయిన్గా బీసీ ఇబ్బంది అని చెప్పి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం పెట్టింది. అది నిరంతర ప్రక్రియ. అది చాలామందికి లబ్ధి జరిగింది. ఈ లబ్ధి జరగటంతో పాటు బీసీల ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుతున్నటువంటి ప్రభుత్వం ఇది. ఇప్పుడు రజకులు ఉన్నారు, ఐలమ్మ గారు వర్ధంతి జయంతిని చేసి బీసీలను గౌరవించింది. దొడ్డి కొమరాయి గారు అది జయంతి వర్ధంతుల్ని చేసి దొడ్డి కొమరాయి వర్గాన్ని అంతా కూడా గౌరవించినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా బీసీలందరినీ కూడా గౌరవిస్తున్న ప్రభుత్వం ఏదైనా అది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇవాళ రజకులకి 250 యూనిట్లు ఇచ్చినా, లేకపోతే నాయ బ్రాహ్మణులకి 250 యూనిట్లు ఇచ్చినా, లేకపోతే యాదవులకి గొర్రెలను పంపిణీ చేసినా, లేకపోతే గంగపుత్రులకి ముదురాదులకి చేపలు పంపిణీ చేసి చెరువుల మీద అధికారం ఇచ్చినా, ఇలా ఏ వర్గానికైనా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కానీ బీసీలను గౌరవిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. బీసీలంతా కూడా బీఆర్ఎస్ వెనకాలనే ఉన్నారు. రానున్న కాలంలో మళ్ళా కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని చూడాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. దీంట్లో భాగంగానే ఖమ్మం నియోజకవర్గంలో కూడా అజయ్ కుమార్ గారు, పోవాడ అజయ్ కుమార్ గారు ఏ వర్గానికో సంబంధించినటువంటి మనిషి కాదు, సబ్బండ వర్గాలకి సంబంధించినటువంటి అజయ్ గారిని ఓ భారీ మెజార్టీతో ఖమ్మం నియోజకవర్గం గెలిపించుకోవాలని చెప్పి బీసీలంతా చూస్తున్నారు. కాబట్టి కారు గుర్తు కోటేయడానికి సిద్ధంగా ఉన్నారు బీసీలు. మంచి మెజార్టీతో అజయ్ గారు గెలవబోతుండ్రు.